కార్తీక మాసం మొదటి సోమవారం అందులోనూ నేడు నాగుల చవితి రావడంతో దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానంలో పోటెత్తిన భక్తజనం శివనామ స్మరణతో మార్మోగిన శివాలయం శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన రుద్రపాదాల వద్ద ఉన్నటువంటి నాగశిలలకు శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నారు భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం అందులో నాగుల చవితి రావడంతో నేడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు తాము నాగశిలలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి కార్తీక దీపాలు పెట్టి స్వామి అమ్మవారిని దర్శించుకున్నామని ఆలయ అధికారులు భక్తులకు సౌకర్యమైన ఏర్పాట్లు నిర్వహించారని తెలియజేశారు కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివః కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయః శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమందు కార్తీక మాసము ప్రారంభమైనది ఈ కార్తీక మాసము సందర్భంగా కూడా భక్తులందరూ ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాది కాలకృత్యం నిర్వర్తించుకొని శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలన్నీ కూడా పరిపూర్ణంగా లభిస్తాయి ఈరోజు కార్తీక మొదటి సోమవారము నాగుల చవితి రెండు కలిసి రావడం చాలా విశేష ఫలప్రదమైనది ఈ రోజున ఈ నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక పూజలన్నీ కూడా నిర్వర్తించి ఆ సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క అనుగ్రహం చేత సమస్త దోషాలన్నీ కూడా నివారణై వారి వారి యొక్క శరీర ఆరోగ్యాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాలన్నీ కూడా చేకూరాలని సమస్త దోషాలన్నీ తొలగిపోవాలి